హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ లెటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా సో మరికొన్ని ఫార్మా నోటిఫికేషన్ అయితే వచ్చాయండి. సో దీంట్లో అయితే సో కొత్త కంపెనీస్ అయితే ఉన్నాయి. సో మీనాక్షి ఫార్మా నుంచి ఫ్రెషర్స్ కోసం అయితే వీళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా అప్లై చేసి ఎక్కడో కాదు మన హైదరాబాద్ లొకేషన్లోనే. ఇక దాని తర్వాత అయితే మనకి మరొకటి సో అడామా ఈ ఫార్మా నుంచి అయితే వచ్చింది. సో వీళ్ళు కూడా ఫ్రెషర్స్ని అయితే అడుగుతూ ఉన్నారు. ఇది కూడా మన హైదరాబాద్ లొకేషన్లోనే ఉంటుంది. ఇక దీని తర్వాత అయితే మనకి హెటోలాబ్స్ నుంచి ఫ్రెషర్స్కి నిజంగా నక్కపల్లి వైజాగ్ లొకేషన్లో క్యూసీ క్యూఏ డిపార్ట్మెంట్లో ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో సో బీఫార్మసీ ఎంఎస్సీ చేసిన వాళ్ళు వాళ్ళకైతే చూపిస్తాను. ఇక తర్వాత గైస్ మనకి వైజాగ్ లొకేషన్లో సిద్ధియాలు అయితే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లో అయితే వాళ్ళు విశాఖ రిఫైనరీ లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ కోసం అయితే అప్రెంటిస్ ప్రోగ్రామ్ అయితే ఒకటి స్టార్ట్ అయిందండి. సో దీని గురించి అయితే క్లియర్గా చెప్తాను. సో వైజాగ్ లొకేషన్లో ఉన్న వాళ్ళు చూడండి. అలాగే మనకి హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో అయితే ఫ్యాకల్టీ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. 13వ తారీఖు లోపు అప్లై చేసుకోవాలి. దీని గురించి కూడా చెప్తాను. ఇక తర్వాత అయితే మనకి గ్రాన్యుల్స్ ఇంజనీరింగ్ చూసుకుంటే వాళ్ళు 12, 13వ తారీఖుల్లో కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఎక్కడో కాదు విశాఖపట్నంలోనే వాళ్ళు వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. సో విశాఖపట్నంలో గ్రాన్యుల్స్ ఇండియాలో చేయడానికి అయితే మంచి ఆపర్చునిటీ. ఇక కేకులే లైఫ్ సైన్సెస్ చూసుకుంటే గైస్, ఇదేమో మనకి కొండపల్లి విజయవాడ లొకేషన్లో అయితే వాళ్ళొక రిక్రూట్మెంట్ కోసం అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది కూడా అయితే చెప్తాను. ఇక దీని తర్వాత మనకి హార్మన్ ఫినోకెమ్ నుంచి చూసుకుంటే వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు 16వ తారీఖున అయితే. సో ఇది కూడా చెప్తాను. తర్వాత మనకి మైక్రోలాబ్స్ని చూసుకుంటే గైస్, సో బెంగళూరు లొకేషన్లో అయితే మీకు తెలిసిందే కదా, సో వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే సో కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారండి. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది కూడా అయితే కవర్ చేస్తాను ఈరోజు. ఇక తర్వాత అయితే మనకి అమెజాన్ నుంచి గైస్, సో వీళ్ళు డివైస్ అసోసియేట్గా తీసుకోవడానికి చెన్నై లొకేషన్లో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో సో వారి కోసం అయితే నిజంగా ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ నోటిఫికేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫ్రెండ్స్, అలాగే టెలిగ్రామ్ యాప్ను కనుక మీరు ఎవరైనా వాడుతూ ఉన్నట్లయితే మీరు మన ఛానల్ యొక్క గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. నిన్న వీడియోలో చెప్పిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ఇవన్నీ కూడా నేను సో మన ఛానల్లో నేను పోస్ట్ చేసిన నోటిఫికేషన్స్ ఇవన్నీ మీరు కూడా ఇక్కడ చూడొచ్చు. సో మన ఛానల్ యొక్క గ్రూప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మాత్రం జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా సరే సో డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళైనా లేదంటే 18+ ఇయర్స్ ఉన్న ఎవరైనా సరే గైస్, సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు రిలవెల్ ద్వారా అయితే మీరు కూడా అప్రోచ్ అవ్వచ్చు గైస్. సో మీకేంటంటే రిలవెల్తో అయితే ఒక ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్లో ఎవరికైతే 700+ స్కోర్ అయితే గెట్ ఇన్ చేశారో వారందరికీ కూడా వితిన్ 15 డేస్లోనే మీకైతే జాబ్స్ని గ్యారంటీగా ప్రొవైడ్ చేస్తారు గైస్. ఇక మీరు చూసినట్లయితే ఇది లేటెస్ట్గా మన డిసెంబర్ యొక్క లీడర్ బోర్డు అనమాట. దీనిలో చూస్తే మీకు సో టాపర్స్ ఎవరైతే 3 ఉన్నారో ఈ 3కి కూడా మనకి టాప్ 1లో ఉన్న వాళ్ళకి మ్యాక్బుక్ని అదేవిధంగా తర్వాత ఐఫోన్ అలాగే యాపిల్ వాచ్ని కూడా ఇచ్చారు. దాంతోపాటు వీళ్ళకి కంపెనీస్లో కూడా అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది గైస్. సో ఈ విధంగా ఏంటంటే మీరు ప్రతి నెల కూడా సో ఇక్కడైతే లీడర్ బోర్డులు అప్డేట్ చేయడం జరుగుతుంది. వీరందరూ కూడా సో ఫస్ట్ జాబ్ అదేవిధంగా మనకి సెకండ్ జాబ్ అయినా సరే ఇక్కడ చూస్తే కనుక 78% సిటీస్ హైక్ కూడా ఉందంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైనా సరే రిలవెల్ ఎగ్జామ్ రాసినా సరే సో వారికి ఏంటంటే సో 75% మినిమం హైక్తో అయితే వాళ్ళకి జాబ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే సో మన ఛానల్ నుంచి అయితే ఎంతోమంది సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళ ఫోన్ నెంబర్ ద్వారా అయితే సైనప్ అవుతూ ఉన్నారు గైస్. కానీ ఎగ్జామ్ అయితే చాలామంది కూడా రాయటం లేదు. ఫ్రెండ్స్, మీరు సైనప్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ కూడా కంపల్సరీ రాయండి. సో వన్స్ కనుక మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత అసలు మీకు ఈ రిలవెల్ టెస్ట్ గురించి అయితే కంప్లీట్గా తెలుస్తుంది. సో దట్ మీకు అసలు ఫ్రెషర్స్కి జాబ్స్ని ఎంత ఈజీగా రిలవెల్ ద్వారా వాళ్ళు గెట్ ఇన్ అవుతున్నారనేది కూడా మీకు ఒక పాయింట్ అయితే అర్థమవుతుంది. కాబట్టి గైస్, సో మీరైతే డెఫినెట్గా ఇప్పటివరకు కూడా ఎవరైతే మన రిలవెల్ లింక్ ద్వారా ఎగ్జామ్ రాయలేదో మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే రాయండి. సో దట్ అయితే మీకు డెఫినెట్గా సో ఏ డిపార్ట్మెంట్లో ఏ స్ట్రీమ్లో అయితే మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఆ స్ట్రీమ్లో మీకు నచ్చిన శాలరీ ప్యాకేజెస్తో అయితే మీరైతే లైఫ్ని లీడ్ చేయొచ్చు గైస్. ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ మన మీనాక్షి ఫార్మాని చూసుకున్నట్లయితే గైస్, సో ఇదైతే మన ఛానల్లో ఫస్ట్ టైం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీళ్ళు మనకి 8 రోజులు అంటే 12వ జనవరి నుంచి 20వ జనవరి వరకు కూడా బీఎస్సీ ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా వాళ్ళైతే అడుగుతున్నారు గైస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో మీనాక్షి ఫార్మా కంపెనీ గురించి సర్టిఫికేట్ కంపెనీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మనకి ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో అది కూడా మైక్రోబయాలజీ ఎవరైతే ఫినిష్ చేశారో బీఎస్సీ సో వారికైతే నిజంగా దాంతోపాటుగా ఎంఎస్సీ చేసిన వాళ్ళకు కూడా అయితే ఆపర్చునిటీ ఉంటుందండి. ఇక మీరు ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మైక్రోబయాలజీ ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫాలో అవుతూ ఉన్నట్లయితే డెఫినెట్గా అయితే మీరు ఇక్కడ భవానీగా నెంబర్ని అయితే నేను హైలైట్ చేస్తూ ఉన్నానండి. సో ఈమెకైతే కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే క్లారిఫికేషన్ చేసుకోండి. అయితే ఇంటర్వ్యూకి అటెండ్ కాదలుచుకున్న వారైతే మాత్రం ఈ 8 రోజుల్లో కూడా మీరైతే సో ఇక్కడ సర్వే నెంబర్ ఇచ్చాను. సో ఇది మీకు సురారం, కుత్పుల్లాపూర్, హైదరాబాద్ లొకేషన్లో అయితే వాకింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే గైస్, సో డెఫినెట్గా అయితే మిస్ అవ్వద్దు. ఎవరైనా సరే మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు మంచి ఆపర్చునిటీ అయితే అవుతుంది.
ఇక అదేవిధంగా మనకి సో చూసుకుంటే గైస్ ఇది ఒక అజామా అనేది ఓల్డ్ లీడర్స్ ఇన్ ఏ క్రాప్ ప్రొటెక్షన్. సో ఇదైతే చెప్తున్నారు గైస్, వీళ్ళు కూడా మనకి ఏంటంటే ఫ్రెషర్స్ని కూడా అడుగుతూ ఉన్నారండి. సో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే రీసెర్చ్ అసోసియేట్ని కానీ అదేవిధంగా సీనియర్ రీసెర్చ్ అసోసియేట్గా కూడా కెమికల్ ఆర్ఎండీలో ఫినిష్ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి ఎంఎస్సీ కెమిస్ట్రీ, అదేవిధంగా 4 to 8 years ఎనలిటికల్ కెమిస్ట్రీ అయినా సరే అడుగుతూ ఉన్నారు. దాంతోపాటుగా మనకి ఫ్రెషర్స్ ఎవరైనా మీరు ఫార్ములేషన్స్లో కనుక చేయాలనుకుంటే మాత్రం ఆఫరోలో అయితే మీకు జాబ్ ఉంటుంది గైస్. ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అవుతుంది. కాబట్టి ఇక జాబ్ లొకేషన్ కూడా ఎక్కడో కాదండి, ఇది మనకి ఐకేపీ నాలెడ్జ్ పార్క్. ఇది చూసుకుంటే మీ జునోమ్ వ్యాలీ, షామీర్పేట్, తురకపల్లి హైదరాబాద్లో ఉంటుంది. మీ రెజ్యూమ్స్ని అయితే ఇమీడియట్గా మీరు వీటికి అయితే ఫార్వర్డ్ చేసుకోండి. తర్వాత మన హిటోలాబ్స్ని చూసుకుంటే గైస్, వీళ్ళు కూడా ఏంటంటే క్యూసీ క్యూఏ డిపార్ట్మెంట్లో మన నక్కపల్లి విశాఖపట్నం లొకేషన్లో అదేవిధంగా హైదరాబాద్ లొకేషన్లో కూడా అడుగుతూ ఉన్నారండి. సో మీకు ఏ లొకేషన్లో కావాలన్నా సరే డెఫినెట్గా మీకు అయితే మీ లొకాలిటీ బట్టి మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో నిరభ్యంతరంగా మీరైతే venkatesh.b@hetodocs.com రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. డెఫినెట్గా ఫ్రెషర్స్కి అయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. దీనికి బీఫార్మసీ, ఎంఎస్సీ ఆర్గానిక్ అయినా ఎనలిటికల్ అయినా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెషర్స్. ఫ్రెండ్స్ ఇక మనకి ఏంటంటే సో మనకి సింధియా లొకేషన్ చూసుకుంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వీళ్ళు ఏంటంటే మనకి సో అప్రెంటిస్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు గైస్. సో దీంట్లో ఏంటంటే మీరు చూడొచ్చు ఇక్కడ మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఐటీ, సివిల్, పెట్రోలియం, లేదంటే మీకు ఫ్యూయల్, ఇండస్ట్రియల్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్, దాంతోపాటుగా ఎనర్జీ, ఇంటీరియర్ డెకరేషన్ కోర్సులు అయితే ఎవరైతే ఫినిష్ చేశారో వారి దగ్గర నుంచి వీళ్ళు అప్రెంటిస్ ప్రోగ్రామ్స్ అయితే అడుగుతూ ఉన్నారనమాట. కాబట్టి సో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు నోటిఫికేషన్ యొక్క లింక్ ఇస్తానండి. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. సో ఏడాది పాటు మీకు నెలకి అయితే 25,000 స్టైఫండ్ అయితే ఉంటుంది గైస్. సో ఆసక్తి గలవారు ఎవరైతే ఉన్నారు మీరు సో ఎన్ఏటిఎస్ పోర్టల్లో అయితే మీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసుకోండి. సో మీరు 14th లోపు అయితే ఇదైతే పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా నోటిఫికేషన్ అయితే చూడవచ్చు ఇక్కడ మీరు ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ ఇంజనీరింగ్లో. సో మీకైతే అప్రెంటిస్ అయితే వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఇంకా డీటెయిల్స్ కన్నా చూడండి. సో క్లియర్గా ఇక్కడ నోటిఫికేషన్ అంతా కూడా ఇచ్చారు. సో ఇదంతా కూడా మీకు వేరియస్ అంటే ఏ డిపార్ట్మెంట్స్లో ఏంటి అది అంతా ఇచ్చారనమాట. ఇక దీంట్లో ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మీకు ఇది January 7th to January 14th జస్ట్ 7 డేసే ఉంది గైస్. సో మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో సో డెఫినెట్గా అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నా సరే. సో వారికైతే చెప్పండి హ్యాపీగా వైజాగ్లో అయితే నిజంగా హిందుస్థాన్ పెట్రోలియంలో అప్రెంటిషిప్కి చాలా వాల్యూ అయితే ఉంటుంది గైస్. వన్స్ మీకు సెలెక్ట్ అయితే మాత్రం చూడండి గైస్ 25,000 per month అంటే నిజంగా సో ఎటువంటి మంచి ఆపర్చునిటీని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దీనికి ఏంటంటే మనకి ఈ బ్రాంచెస్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఏజ్ కూడా చూడొచ్చు ఇక్కడ. సో 25 ఇయర్స్ మాక్సిమం ఏజ్ అయితే ఉండాలండి. కానీ ఎస్సీ ఎస్టీలకి అయితే 5 ఇయర్స్ ఉంటుంది. అదే మనకి ఓబీసీ అయితే 3 ఇయర్స్ ఉంటుంది. ఇక మన ఫిజికలీ హ్యాండిక్యాప్ వాడికైతే మాత్రం ఒక 10 ఇయర్స్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట ఈ 25 ఇయర్స్కి. ఇక మన క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారండి. సో దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ కానీ ఇంకా మంత్లీ స్టైఫండ్ కానీ ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఈ లింక్ అయితే నేను గూగుల్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను గైస్, డోంట్ వరీ. సో అది ఒకసారి మీరు చూసుకొని మీరైతే డౌన్లోడ్ చేసి క్లియర్గా ఇగో ఈ పోర్టల్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట 14th లోపు అయితే వెళ్ళమని ఇక్కడ చెప్పాను నేను. ఇక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇక 1 ఇయర్, ఇది కేవలం 1 ఇయర్ అప్రెంటిస్ ట్రైనింగ్ మాత్రమే ఉంటుందండి. అది కూడా ఒకసారి గమనించండి. ఇక ఈ బ్రాంచెస్ అందరికీ కూడా అయితే ఇది చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట గైస్. ఇక ఏంటంటే ఇది సో ఇక్కడ చూడండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్టర్ April 1st, 2019 ఆన్వర్డ్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి. అదే మీరు కనుక సో April 1st, 2019 ముందు కనుక మీరు ఆల్రెడీ పాస్అవుట్ అయితే మాత్రం మీకు ఎలిజిబిలిటీ ఉండదండి. సో అది కూడా ఇక్కడ క్లియర్గా నేను చెప్తున్నాను చూడండి. ఇక పర్సంటేజ్ అదంతా అసలు యాజ్ యూజువల్గా ఇక్కడ ప్రొవైడ్ చేశారు గైస్. ఇది అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక ఇవి ఇంక రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా సో ముందు ఏవైతే చెప్పానో అవి ఇక్కడ అన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ మెథడాలజీ కూడా ఇంటర్వ్యూ ఉంటుందండి. సో ఏదైతే మీకు జనవరి మంత్లోనే ఇంటర్వ్యూ కూడా షెడ్యూలింగ్ చేస్తారు. అప్లై చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూతో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే చూడండి ఇక్కడ ఈమెయిల్ ఐడి, యూజర్ ఐడి, సో ఇవన్నీ కూడా నాట్స్ పోర్టల్లోకి వెళ్ళి మీరు క్లియర్గా ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ మీద మీరు ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ మీద క్లిక్ చేసి మీరైతే అప్లై చేసేసుకోవచ్చు. ఓకే గైస్, ఇది ఇంకా వీడియో లెంగ్త్ అయితే పెరిగిపోతూ ఉంటుంది నేను ఇలా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే. సో మీరు ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వారికి మాత్రం యూజ్ అవుతుంది కాబట్టి సో వారైతే మాత్రం లింక్ క్లిక్ చేసి మీరు అదంతా కూడా చదువుకొని అప్లై అయితే చేసేసుకోండి. ఫ్రెండ్స్ ఇక ఎవరైతే మనకి గుంటూరులో ఉన్న హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో కనుక జాబ్స్ కోసం చూస్తూ ఉన్నట్లయితే ఫ్యాకల్టీగా సో మీకు ఒక ఆపర్చునిటీ అయితే ఫామ్ అయింది గైస్. సో వీళ్ళైతే మాత్రం మనకి ఎక్స్పీరియన్స్లో క్యాండిడేట్స్ నుంచి అడుగుతూ ఉన్నారండి. ఇక ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు సో వీటికి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వాళ్ళు ప్రొఫెసర్స్ దగ్గర నుంచి మనకు అసోసియేట్ ప్రొఫెసర్స్ సో స్పెషలైజ్డ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఎనాలసిస్, ఫార్మాస్యూటిక్స్, ఫార్మాకాలజీ, ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్, అలాగే
సో మనకి ఫార్మాకోగ్నాసీ, దాంతోపాటుగా ఫార్మా డి ఎవరైతే ఉన్నారో మీరు జనవరి 13వ తారీఖులోపు అయితే అప్లై చేసుకోండి. ఇక ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకైతే శాలరీస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. గైస్ ఇక్కడ ప్రిన్సిపల్ గారి నెంబర్ కూడా, వైస్ ప్రిన్సిపల్ గారి నెంబర్ అవన్నీ ఉన్నాయి. సో వాటికైతే మీరు రిజ్యూమ్స్ ఫార్వర్డ్ చేయండి, అట్లాగే కాల్ చేసినా మీరు క్లారిఫికేషన్ ఇస్తారు. గైస్ ఆల్ ద బెస్ట్. ఇక గ్రాన్యువల్స్ నేను చూసుకుంటే చెప్పాను కదా, 12th and 13th అయితే బీఎస్సీ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వైజాగ్ లొకేషన్లో వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో అయితే ఉందండి. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఈ లొకేషన్లో వాకింగ్ అటెండ్ అవ్వండి. ఇది మీకు జేఎన్ ఫార్మాసిటీ, సో మీకు తనామ్ విలేజ్ పార్వాడ మండల విశాఖపట్నంలో ఉంటుంది ఏపీ యూనిట్లో. ఇక కేకులే లైఫ్ సైన్సెస్ చూసుకుంటే వాళ్ళు కూడా మనకి విజయవాడ కొండపల్లి లొకేషన్లో అయితే మనకు ఓపెనింగ్స్ అయితే ఇచ్చారండి. ఇక దీనికి బోత్ ఆంధ్ర అట్లాగే తెలంగాణ పీపుల్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ 1 to 3 years ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, అదే మనకి క్యూసీ డిపార్ట్మెంట్లో కూడా అడుగుతూ ఉన్నారండి. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే మాత్రం మీరు దీనికి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. జాబ్ లొకేషన్ వచ్చేసి కేకులే లైఫ్ సైన్సెస్, మీకు ఇది ఇబ్రహీంపట్నం కొండపల్లి కృష్ణా డిస్టిక్ అయితే ఉంటుంది. ఇంకా ఇక హార్మన్ ఫినోకెమ్ చూసుకుంటే వాళ్ళు 16th January అయితే ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నారు. గైస్ 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనకి ఫార్మసీ కానీ ఎంఎస్సీ కానీ ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో ఫినిష్ చేశారో, సో వారైతే మాత్రం ఔరంగాబాద్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మైక్రోలాబ్స్ నుంచి ఎవరైతే జాబ్స్ కోసం చూస్తూ ఉన్నారో, సో వారి కోసం అయితే జస్ట్ ఫ్యూ అవర్స్ ఎగోనండి. సో ఈ నోటిఫికేషన్ కానీ ఇది కానీ మనకి దాదాపుగా ఒక 4 నోటిఫికేషన్ అయితే ఇచ్చారు గైస్. సో దీంట్లో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ 2 to 7 years అడుగుతూ ఉన్నారు బెంగళూరు లొకేషన్లోనే. ఇక్కడ స్టెరైల్ ఏరియాలో అయితే అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్. ఇంకా దీంట్లో వచ్చేసి మనకేంటంటే సేమ్ అండి, మనకి ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో టెక్నికల్ స్టాఫ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి అయితే అడుగుతున్నారు. సో 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. ఇక అలాగే ఇది వచ్చేసి మనకేంటంటే ఆఫీసర్గా అలా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ అడుగుతూ ఉన్నారండి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీ హెచ్పిఎల్సీ జీసీ, సో దీంట్లో ఉంటే బీఎస్సీ ఎంఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్గా స్టోర్స్లో అయితే అడుగుతున్నారు. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరైతే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఎస్ఏపీ ఎక్స్పోజర్లో బార్ కోడ్ సిస్టమ్లో కనుక ఉంటే మీరైతే డెఫినెట్గా అప్లై చేసుకోండి. కంప్లీట్ ఈ అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా అమెజాన్ చూసుకుంటే డివైస్ అసోసియేట్స్గా అడుగుతూ ఉన్నారు గైస్. సో దీనికి సంబంధించి నేనైతే అప్లై లింక్ ప్రొవైడ్ చేస్తానండి. ఇక బీఈ బీఎస్సీ అలాగే బీటెక్ ఎంసీఏ ఎంఎస్సీ ఐటీ ఈసీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా అవే ఇచ్చారు. సో ఫ్రెషర్స్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ వరకు కూడా అందరికీ యూస్ఫుల్ అయితే అవుతుంది. డెఫినెట్గా అయితే యూస్ఫుల్ పర్సన్స్ అప్లై చేసుకొని చెన్నై లొకేషన్లో అయితే మీకు జాబ్ అయితే ఉంటుంది. ఇవి గైస్ ఈరోజు నోటిఫికేషన్స్ అయితే. ఐ హోప్ ఈ నోటిఫికేషన్స్ అయితే కొంతమందికైనా యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. డెఫినెట్గా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ లెర్స్. జై హింద్.